हेलो आल वेलकम बैक टू अवर चैनल मन चैनल अम्मा किचन इंतेलुनु सब्सक्राइब चेसुकोंडी बेल आइकॉन प्रेस चेयंडी। ई रोज मनम मश्रूम चीज सैंडविच एला तैयार चेयालो तेलुसुकुंदाम। दीनिकि कावाल्सिनवि सन्नगा कट चेसुकुन्न बटन मश्रूम आनियन कैप्सिकम तीसुकोवाली ग्रीन पीस तीसुकोवाली। इक्कड नेनु फ्रोजन तीसुकुन्नानु मीरु कावालंटे रेग्युलर कूडा तीसुकोवच्चु। स्टव मीद पैन पेट्टुकोनि इदि हीट अय्याक దీనిలోకి ఆలివ్ ఆయిల్ 2-3 స్పూన్స్ వేసుకోవాలి। ఆలివ్ ఆయిల్ వేడయ్యాక దీనిలోకి ముందుగా ఆనియన్స్ వేసి 1 మినిట్ సాట్ చేసుకోవాలి। ఆనియన్ సాట్ అయ్యాక దీనిలోకి గ్రీన్ పీస్ మష్రూమ్ క్యాప్సికమ్ ను వేసుకొని సాట్ చేసుకోవాలి। స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకొని 2 నుండి 3 నిమిషాల పాటు సాట్ చేసుకోవాలి। మన మష్రూమ్ ని పాన్ లో వేగానే వాటర్ వస్తుంది। వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి। వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఇప్పుడు వీడికి సరిపడా salt వేసుకోవాలి। దీనికి సరిపడా కారం వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మన శాండ్విచ్ కి స్టఫ్ రెడీ అయ్యింది। దీని పక్కన పెట్టుకోవాలి। ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను। ఈ స్లైసెస్ కి శాండ్విచ్ స్ప్రెడ్ అప్లై చేశాను। ఇవి మార్కెట్ లో చాలా ఫ్లేవర్స్ దొరుకుతాయి। మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ మీరు అప్లై చేసుకోండి। ఇలా అప్లై చేసిన తర్వాత ఒక స్లైస్ మీద ముందుగా మనం రెడీ చేసుకున్న స్టఫ్ ని పెట్టుకొని కొంచెం కెచప్ వేసుకొని దీని మీదనే ఒక చీజ్ స్లైస్ పెట్టుకొని ఇంకో స్లైస్ తోని మనం క్లోజ్ చేయాలి। ఇలా నేను చూపించిన విధంగా చేయాలి। ఇలా క్లోజ్ చేసిన తర్వాత దీనికి ఒక సైడ్ బటర్ అప్లై చేయాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం బటర్ అప్లై చేసిన సైడ్ దీన్ని పెట్టి కాల్చుకోవాలి। పైమే కూడా మళ్ళీ మనం బటర్ అప్లై చేసుకోవాలి। ఇలా రెండు వైపులా తిప్పుతూ దీన్ని బాగా కాల్చుకోవాలి। చాలా మంది పిల్లలు మష్రూమ్ క్యాప్సికమ్ లాంటి వెజిటబుల్స్ తినరు కదా, మనం ఇలాగా శాండ్విచ్ గా చేసి ప్రిపేర్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు। ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి। మన శాండ్విచ్ రెడీ అయ్యింది। దీన్ని సర్వ్ చేయడానికి ప్లేట్ లోకి తీసుకోవాలి। చూడండి, ఇది కట్ చేస్తే చీజ్ మెల్ట్ అయి బయటికి ఎంత బాగా వచ్చిందో। ఈ మష్రూమ్ చీజ్ శాండ్విచ్ ని మీరు ప్రిపేర్ చేసి మీరు మీ ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అమ్మా కిచెన్ ఇన్ తెలుగును లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్। హ్యాపీ కుకింగ్।